சோக்கு ரேக்கத்துக்கு குடுக்கு பயம் என்னுடைய அப்படியே வான எக்ஸ்பர்ட் ஆனீங்க பிங்க் ஆ எக்கு தெரிங்க இக்கட புருகுல அந்த டைம் லேவ் ம் அப்படா குப்ப சிக்லிங் ஜெய் ஓகே ரெண்டு குப்பல இல்ல அப்போ கி ஆறு பத்து மஸ்கிட்டோஸ் கொண்டு ஏமந்த லேவ் பண்றது நான் சமட்ட பாட்டல இருக்கு நான் சமட்ட விபரீதம் பண்ணுங்க அப்படியே வான படையே சாகி போயி ஆகி போயிந்து கதா నేను చెప్పిందే మైండ్ లో పెట్టుకున్నాను బాబు చెమట పడుతుందా గాలి లేకపోయినా పర్లేదు కానీ చెమట పట్టుకుని ఉంటే పడుకుని పోతాను వార్నింగ్ వస్తున్నాయి అవును నిన్న చాలా ఎక్కువ వచ్చింది అవును అందరూ ఏమంటే ఒక ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ఛాన్స్ ని వాడుకుందామని కూడా యూజ్ చేసుకుంటున్నారు యా సో ఇలా చేసుకుంటూ పోతే మనకి లగ్జరీ బడ్జెట్ మొత్తం పోతుంది కదా ఏం తింటాం ఇంకా మనకి కావాల్సినవి కొన్ని నెక్స్ట్ లగ్జరీ బడ్జెట్ లో సంథింగ్ ఏదో ఒకటి వాంటెడ్ ఉంటుంది మనకి ఏంటి వాంటెడ్ అసలు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు గయ్యలు లేసుకొచ్చుంటారు కాఫీ రాకపోతే కాఫీ ఎంత మంది కాఫీ రాకపోతే ఎవ్రీబడి ఇస్ ఆన్ ఫైర్ కాఫీ తాగి 2 వీక్స్ ఒక్కొక్కళ్ళ గేమ్ ఆడే ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఇంకా కాఫీ రాకపోతే అది నిజమేలే హే ఎవరి దగ్గర అయినా కళ్ళు చిన్ని ఉందా లేదురా షర్ట్ ఉంది టీ షర్ట్ ఉంది సల్వార్ ఏదైనా ఈవెంట్ కి పనికి వస్తుంది అని అలా పెట్టుకున్నా కానీ దీనికి చున్నీ లేదు చున్నీ అవసరం లేదు దానికి బాగుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు బొమ్మది బొమ్మ టాసుకునిందా బొమ్మ నీ బొమ్మ ఎత్తేసింది నిందా అప్పుడు నాకు చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తున్నావు అనిపించింది బొమ్మ ఎత్తేసినప్పుడు అదే కదా నేను జరిగింది బొమ్మ ఎత్తేసినప్పుడు అగ్రెసివ్ బొమ్మ ఎత్తేసినప్పుడు పరిగెత్తుకుంటా వచ్చి పీక్కున్నావు అనుకో ఆ అగ్రెసివ్ ఇస్ ఫైన్ నేను అక్కడ బొమ్మ తీస్తారా అన్న అదే కదా నేను అదే చెప్తా ఉన్నా అది కాదు నేను చెప్పేది ఇక్కడ నేను అభి కూర్చుని అభి నాతో అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తా ఉన్నది గుర్తుందా చంటి గారు వచ్చి చెప్పిన తర్వాత ఆయన చెంటన్న వచ్చి చెప్పినాడా ఒంటరిగా వదిలేస్తే తీసుకుంటే అప్పుడు పాయింట్ అనేసి అన్నాడా అప్పుడు నువ్వు అప్పటి వరకు అగ్రెసివ్ గా లేవు నీ బొమ్మ తీసుకున్నప్పుడు నీ అగ్రెసివ్నెస్ కనిపించలేదు కానీ ఆడ నువ్వు పాయింట్ ఆర్గ్యూ చేసినప్పుడు నేను స్టవ్ దగ్గర బొమ్మ ఎత్తుకునే దానికి పోయినాను అప్పుడు వచ్చి తీసుకుని ఒంటరిగా వదలలేదు అని చెప్పేసి అప్పుడు అగ్రెసివ్ గా డీల్ చేస్తామో చూస్తావా అది బయటకి అట్టు కనిపిస్తాను యూ డోంట్ హావ్ టు బి అగ్రెసివ్ దేర్ నీ బొమ్మ ఆల్రెడీ పోయింది నువ్వు పోయేటప్పుడు నేను ఈ ఇక్కడికి వచ్చి పెట్టే టైంలో అగ్రెసివ్ గా బిహేవ్ చేసుకుంటే అది కరెక్ట్ అప్పుడు నువ్వు గేమ్ కోసం ఆడినట్టు నీ బొమ్మ ఎత్తుకొని వెళ్ళిపోయి అంతా అయిపోయిన తర్వాత నువ్వు దాని గురించి ఆర్గ్యూ చేసేది అగ్రెసివ్ నీ పాయింట్ చెప్పు అక్కడ నువ్వు అగ్రెసివ్ గా ఉండాల్సిన అవసరమే లే అక్కడ అభి కూడా అగ్రెసివ్ గా ఉన్నది యాక్చువల్లీ ఇట్ వాస్ అభిస్ మిస్టేక్ విచ్ వాస్ వెరీ అగ్రెసివ్ సరే నేను అంతా దిక్ బిగ్ బాస్ చూసుకుంటాడని బొమ్మ అయిపోయినా బికాస్ ఐ హ్యాడ్ అ పాయింట్ అజాగ్రత్తగా పెట్టుకోకూడదు అని చెప్పేసి షీ వాజ్ ఆర్గ్యూయింగ్ నేను అని తను చెప్పింది కూడా అక్కడ అబద్ధం అనిపించింది నాకు ఎందుకురా అంటే తను కింద పడినప్పుడు నేను బొమ్మ ఎత్తల తను పైన కూర్చున్నప్పుడు నేను బొమ్మ ఎత్తల తను పైన కూర్చున్న 5 మినిట్స్ తర్వాత అందరు వచ్చి బొమ్మలు పెట్టేసిన తర్వాత ఆ బొమ్మలది గొడవ జరుగుతామని చూసినావా ఫైమ కోసం రేవంత్ ఆడినాడు అని చెప్పేసి గొడవ జరుగుతామని చూసినావా ఆ గొడవ జరిగేటప్పుడు ఇటు తిరుక్కొని ఇటు చూస్తా ఉన్నింది ఆ పిల్ల అప్పుడు నేను ఆ బొమ్మ ఎత్తుకుపోయాను అప్పటికి ఒక 5 to 10 మినిట్స్ టైం వచ్చింది తనకి తను ఏమనింది నా బొమ్మ పడేసి నేను ఆ నొప్పిలో కూర్చోన్నాను అనేసి నేను కదా ఆ నొప్పి అవంతా అయిపోయినాయి ఆ నొప్పి గిప్పి అంతా అయిపోయి డిస్కషన్స్ అంతా అయిపోయి అందరు అడిగేసి అందరు చూసేసి అన్నీ అయిపోయిన తర్వాత ప్రామ్లో పెట్టిన తర్వాత ఆ ప్రామ్ గురించి గొడవ జరిగేటప్పుడు ఆ పిల్ల ఇటు తిరిగి చూస్తా ఉంటే నేను అక్కడి నుంచి బొమ్మ ఎత్తుకొని పోయినా అది నాకు ఒక రకంగా నేను చెప్తాను ఐ వాస్ ట్రైన్ టు ఎక్స్ప్లెయిన్ నువ్వు పడినప్పుడు తీయలేదు అన్నప్పుడు తీయలేదు పడినప్పుడు తీసుకున్నా కూడా తప్పలేదు ఫస్ట్ థింగ్ బట్ అంత మరి అంత హ్యూమానిటీ లేకుండా అయితే నేను లేను కాబట్టి కూర్చున్నప్పుడు తీసుకున్నాను బట్ అక్కడ తను ఆర్గ్యూ చేసిన రీజన్ కూడా నాకు అబద్ధం అనేసి అనిపించింది బికాస్ దే వాస్ 10 మినిట్స్ గ్యాప్ తను పడినప్పటికీ నేను బొమ్మ తీసేటప్పటికి 10 మినిట్స్ గ్యాప్ ఉన్నింది అండ్ ఆ పాయింట్ మీద కూడా తనకు ఆ పాయింట్ రాలేదు షీ వాజ్ ఓకే నా బొమ్మ ఎత్తుకు అయ్యో నా బొమ్మ పోయిందా ఓకే అనేసి ఉండింది ఈయనొచ్చి కొంచెం రెచ్చగొట్టిన తర్వాత రెచ్చిపోయింది చూసినావా అక్కడ నాకు తను పాయింట్ కరెక్ట్ కాదు దేర్ బీయింగ్ అగ్రెసివ్ ఇస్ వేస్ట్ అక్కడ బొమ్మ తీసుకున్నప్పుడు యూ షుడ్ హావ్ బీన్ అగ్రెసివ్ నన్ను కొట్టి తోసి అప్పటి నుంచి తీసేసుకుంటే అది గేమ్ అప్పుడు అగ్రెసివ్గా ఉండొచ్చు బట్ వెన్ యూఆర్ ఆర్గ్యూయింగ్ వెన్ యూ హ్యావ్ అ మిస్టేక్ ఆన్ యువర్ సైడ్ యూ డోంట్ హ్యావ్ టు ఆర్గ్యూ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్గ్యూ అంత అగ్రెసివ్గా ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లే అది నువ్వు కొంచెం తగ్గించుకోవాలా ఆ టైమ్స్ నీ మీద ఒక నింద పడింది నిన్న ఇట్లా తను ఆడననేసి చెప్పింది ఏదో ఒకటి నువ్వు చేయని నింద నీ మీద పడింది అనుకో దెన్ యూ కెన్ బి అగ్రెసివ్ ఏ నేను చేయలే ఏంది నువ్వు నేను చేసిన అని చెప్పేది అది ఈజ్ ఫైన్ బట్ నువ్వు చేసిన తప్పు
తప్పుని మళ్ళీ నీ నేను చేసిన తప్పు కాదు అని చెప్పేసి నువ్వు ఆర్గ్యూ చేయడం కరెక్ట్ కాదు. యూ బీయింగ్ వెరీ అగ్రెసివ్ అట్ టైమ్స్, అది కొంచెం తగ్గించుకుంటే చాలు గేమ్లా. గేమ్ ఆడు, అగ్రెసివ్గా ఎక్కువ ఉండద్దు. అండ్ దర్ ఇస్ అ పాయింట్ యాక్చువల్లీ, అంటే నా వరకు అగ్రెసివ్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇది జస్ట్ నేను ఐఎమ్ టాకింగ్ అవుట్. అది అగ్రెసివ్ ఫెల్ట్ అగ్రెసివ్. యా, ఇట్ ఫెల్ట్ వెరీ వాయిస్ టోన్, ఫేస్ ప్రాబ్లమ్, ఫేస్ కూడా, ఎక్స్ప్రెషన్ ప్రాబ్లమ్. నేను నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు నా మొహం అట్లా అయిపోతుంది. When you have a point, you can be aggressive. When you don't have a point, you don't have to be. If you rule, you explain it. If you aggressive, you explain it. If you normal, you rule it. If you say that, you say that, that's a mistake. ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తా ఉన్నా చూస్తున్నావా, దట్ వాజ్ వెరీ అగ్రెసివ్. ఏం ఇప్పటిలా దొరికిపోయిన తర్వాత ఇట్లా మాట్లాడుతుంది అని అనిపించింది. నేను తర్వాత ఒప్పుకున్నాను కదా మిస్టేక్, తర్వాత పాయింట్ కనిపిదు కదా. నువ్వు తిట్టేదంతా తిట్టేసి చెప్తూ ఫట్ 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 అని చెప్తూ కొట్టేసి సారీ నేను చెప్తూ కొట్టిందని ఫీల్ అవ్వద్దు అంటే అదే తిట్టడం కాదు, మై ఫేస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ టోన్. బట్ యు ఆర్ లైక్ దట్, నాట్ ఎవ్రీబడి నీడ్ టు అండర్స్టాండ్ ఇట్. నేను ఇట్టే ఉన్నా, నాట్ ఎవ్రీబడి హ్యాడ్ అండర్స్టూడ్ మీ. అవసరం లేదు, అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు జనాలు మనల్ని. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిన టోన్ అండ్ ఎక్స్ప్రెషన్స్, ఐ థింక్ మామూలు కనిపించిపోతే ఏమనుకుంటుంది నా లోపల అని. కాంట్ హెల్ప్ ఇట్ అవుట్. అండ్ నేను అస్సలు మారను అనేసి ఒక విధంగా ఒక విషయంలో చెప్పున్నావు కదా, కొన్ని విషయాల్లో నేను కూడా సేమ్. ఇప్పుడు మారను అంటే ఇప్పుడు అట్ ఎండ్ ఆఫ్ ద డే గీతు నువ్వేం చేసినా, నా మైండ్ సెట్ ఏంటంటే అట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వేం చేసినా నువ్వు హ్యాపీగా ఉండడానికే చేయాలి. నీకు ఒక గిల్ట్ ఫీలింగ్, అయ్యో నేను వీళ్ళ కోసం మారా అది చేస్తుంటే బాగుంటుంది వద్దు, నేను ఏమన్నా రాంగ్ చేసినా నేనే బాధపడతా, రైట్ చేసినా నేనే హ్యాపీ పడతా. నా మైండ్ సెట్ అది. నా మైండ్ సెట్ కూడా అదే, నేనేం చేసినా హ్యాపీ, నా మైండ్ సెట్. ఒక పాయింట్ నిన్న నువ్వు ఫుడ్ కోసం ఫీల్ అయిన పాయింట్ కరెక్టే, బికాస్ అది నీ ఆకలి, నీ ఇది ఆకలి మీద చూపించేది, అది ఎవరికైనా కొంచెం హర్టింగ్ గా ఉంటుంది, దట్ ఇస్ ఫైన్. నేను దానికోసం ఇంకా నేను వేరే దాని గురించి ఏం ఫీల్. బట్ బేసిక్ గా నేను అస్సలు మారను అనేసి చెప్పున్నావు కదా, కొన్ని విషయాలు ఇప్పుడు నన్ను కూడా ఎవరైనా వచ్చి నువ్వు మోటివేషన్ ఆపు అనేసి. నేను అస్సలు మారను అంటే నాకు ఇష్టం లేదు మనుషులతో మాట్లాడడం, మారాను కదా. నేను అసలు మారను అంటే పక్కన వాళ్ళు నా వల్ల హర్ట్ అవుతుందంటే దాన్ని మార్చుకుంటా కేవలం 100 డేస్. కానీ కంప్లీట్ గా మారు, నువ్వు మారాల్సిందే అని కూర్చుంటే నేను మారు, బికాస్ ఇంకా నేను ఎట్లా అవుతాను, నేను సత్యేందుకు అవుతాను, వాళ్ళు అవుతాను నేను. నేను అది మారను, నేను అందుకే నేను మారను, నాకు నచ్చింది, నేను ఏం చేసినా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను కాబట్టి మాట్లాడుతున్నా. సత్య అంటే జనాలకు ఒక ఇమేజ్ వస్తుంది చూస్తున్నావా, ఆ ఇమేజ్ ఎప్పుడు మారకూడదు. బట్ ఫ్యూ థింగ్స్ ఇప్పుడు నేను మాట్లాడేది కూడా జనాలు చాలా హర్ట్ అవుతా ఉన్నారు, నేను కొంచెం మార్చుకున్నా. అదే ఇప్పుడు నన్ను నాగార్జున గారు వచ్చి నువ్వు మోటివేషన్ చేయకు, నువ్వు మోటివేషన్ అప్పుడు నేను మాట్లాడు. నేను మన ఓన్ విల్ హ్యావ్ దట్ ఇన్నర్ సెల్ఫ్, అది మార్చుకుంటే మనం పక్కన వాళ్ళు అవుతాం, కానీ మన ఐడెంటిటీ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనం ఇప్పుడు 100 డేస్ 105 డేస్ కోసం మారుతాం గీతు, తర్వాత మన లైఫ్ మంది వీళ్ళు ఎవరు ఉండరు, ఇంట్లో వాళ్ళే ఉంటారు, ఇంట్లో వాళ్ళకి ఆల్రెడీ మనం అలవాటు అయిపోయాం, వాళ్ళకి తెలుసు మనం ఇదని. ఇప్పుడు 105 డేస్ కోసం నేను యాక్ట్ చేయలేను, నేను యాక్ట్ చెయ్యను. ఇచ్చుకున్నాడు, తన అన్ని చేస్తున్నాడు, చెయ్యట్లేదు అని చెప్పట్లేదు, 100% ఇస్తున్నాడు. కానీ కెప్టెన్ ఎలా ఎంచుకోవాలి అంటున్నా నేను. ఎన్ని మిస్టేక్స్ జరుగుతాయి సార్, మనకి లగ్జరీ బడ్జెట్ పోతే ఏంటి పరిస్థితి? అవును, లగ్జరీ బడ్జెట్ పోతే ఏంటి పరిస్థితి? అప్పుడు ఎంత మందికి ఎన్ని పోవు, కాఫీ అల్లాడుతున్నారు 2 వీక్స్ నుంచి. అవును, ఒక్క పాయింట్ వచ్చినా మనకి ఇంపార్టెంట్ కదా, ఎన్ని వార్నింగ్స్ అవసరమా? ఆ రోజు రెడీ అవుతున్నప్పుడు 3 వార్నింగ్స్ వచ్చింది. నీకు బిగ్ బాస్ అంటే ఇది లేదా కొంచెం కూడా చెప్పింది అర్థం కాలేదా అని చెప్పి వచ్చింది డీజే టాస్క్ రోజు. ఆ రోజు అప్పుడు కెప్టెన్ అది ఆయన బాలత్యం అయినా కూడా అది కూడా లెక్కలో పెట్టుకుని ఎంత నీట్ గా ఉంచినా కూడా ఈ పాయింట్స్ అన్ని పెట్టుకుని బిగ్ బాస్ మనకి లగ్జరీ బడ్జెట్ క్యాన్సిల్ చేస్తాడా లేదా? చేస్తారు, ఒకరిదా తప్పు, ఎంత అందరిది. సో అందరిది కెప్టెన్ చేయడం, కెప్టెన్ అంటే అందరినీ ఖచ్చితంగా ఇది చెయ్యాలి అని నిలబెట్టగలిగేది కెప్టెన్. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే మనం ఇద్దరం ఒకటే ఇవ్వాలి కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తుంది విని. ఇప్పుడు రాజ్కి సింపతి అని ఓట్లు ఇచ్చింది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు తను చేయట్లేదని కదా, తను అయితే చేస్తున్నాడు కానీ అందరు తన మాట వినట్లేదు, తను వినట్లేదు ఇన్ ద సెన్స్ ఓకే ఓకే అని చెప్పి లైట్ తీసుకున్నారు చాలా మంది. నీట్నెస్ ఎంత నీట్గా పెట్టినా కూడా ఈసారి మనకి లగ్జరీ బడ్జెట్ పోతే ఏంటి పరిస్థితి,
పోతుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఒక రోజుకి మినిమం 8 వార్నింగ్స్ వస్తున్నాయి. తనేమన్నాడు